హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు జేపీ సర్వా యాత్ర. ఈరోజు కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం హైదరాబాద్లో అతి ముఖ్యమైన టూరిస్ట్ స్పాట్ మనందరికీ తెలుసు చార్మినార్. అది మన తెలంగాణకి ఒక ఐకన్. సో ఈరోజు చార్మినార్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రదేశాలను మనం చూద్దాం. చార్మినారు ఓల్డ్ సిటీలో ఉంది. ఇది మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. చార్మినార్ చేరుకోవడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి. 63M 8A నంబర్ బస్సెస్ సికింద్రాబాద్ మరియు MGBS నుంచి బయలుదేరుతాయి. అక్కడ నుంచి మనం చార్మినార్ చేరుకోవచ్చు. చార్మినార్ టైమింగ్స్ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఉంటుంది. అయితే ఈ సమయం అనేది మనం చార్మినార్ పైకి ఎక్కడానికి టికెట్ తీసుకొని పైకి వెళ్ళడానికి చూడడానికి ఈ టైమింగ్స్. సిటీలో ఎక్కడి నుంచి అయినా మెట్రోలో MGBS మెట్రో స్టేషన్ రావచ్చు. అక్కడ నుంచి బస్సెస్ కానీ లేదా ఆటోలు కానీ రావచ్చు. ఆటో వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చార్మినారు వారంలో అన్ని రోజులు ఓపెన్గానే ఉంటుంది. చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాలు ఎప్పుడూ జన సమ్మర్దంతో రష్తో ఉంటాయి. చార్మినార్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వివిధ రకాలైన వ్యాపారస్తులతో నిండిపోయి ఉంటుంది. చాలా చాలా రకాలైన వస్తువులు ఇక్కడ ఒక సంతలాగా ఉంటుంది, అమ్ముతూ ఉంటారు. సో చార్మినార్ ప్రాంతం షాపింగ్కి స్వర్గధామం అని చెప్పవచ్చు. చార్మినార్ ఎంతో దూరం నుంచి కనిపిస్తూ ఉంటుంది. చార్మినార్ చుట్టుపక్కల 4 దిశల్లోనూ 4 రకాల కమాన్లు ఉంటాయి, ప్రవేశ ద్వారాలు. అవి దాటిన తర్వాత చార్మినార్ చేరుకోవచ్చు. చార్మినార్ దగ్గర ఈ షాప్స్ మనందరికీ తెలుసు, గాజులకి ప్రసిద్ధి. ఇక్కడ చార్మినార్ దగ్గరలో బ్యాంగిల్స్, పెర్ల్స్ అంటే ముత్యాలు, మరియు రకరకాలైన ఎంబ్రాయిడరీతో కూడినటువంటి బట్టలు ఇక్కడ లభిస్తూ ఉంటాయి. అదేవిధంగా రకరకాలైన చెప్పులు, ఇతర బ్యాగులు మొదలైనటువంటి బంగారు ఆభరణాలు, ఇంకా రకరకాలైనటువంటి వస్తువులు ఇక్కడ అమ్మకానికి దొరుకుతూ ఉంటాయి. ఒకసారి చార్మినార్ చుట్టూ అన్ని వైపులా ఎలా ఉందో చూద్దాము. షాప్స్ కానీ ఇతర విశేషాలు ఏమున్నాయో ఒకసారి తిరిగి చూద్దాం. రండి మీరు కూడా నాతో పాటు. చార్మినారు ఈ షాపింగ్కి మాత్రమే కాకుండా ఫుడ్కి కూడా చాలా ప్రసిద్ధి. ఇక్కడ ఎన్నో రకాలైన రెస్టారెంట్లు చాలా ఉన్నాయి. సో నాన్ వెజ్ ఐటమ్స్ చాలా రకాలైన ఐటమ్స్ దొరుకుతాయి, బిర్యానీ రిలేటెడ్, అదేవిధంగా వెజ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. సో ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఈ చార్మినార్ ప్రాంతం ఒక అద్భుతమైన ప్రదేశం అని చెప్పవచ్చు. చూస్తున్నారు కదా, ఇది ఒక మనకు సంతలో ఎలా ఉంటుందో అలాగా చుట్టూ రకరకాలైన వస్తువులు పెట్టి అమ్ముతున్నారు. చాలా చీప్, ఇక్కడ నుంచి 10 రూపీస్ నుండి మొదలుపెట్టి 1000 రూపీస్ వరకు మీకు అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి కావాల్సిన వస్తువులు చాలా చౌకగా ఇక్కడ దొరుకుతాయి. ఇదే చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్. ఇక్కడ నుంచి బోనాలు కూడా ఉత్సవం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. చార్మినార్ బోనాలు కూడా ఎంతో ప్రసిద్ధి. చార్మినార్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆ డిజైన్స్ అద్భుతంగా నిర్మించారు దీన్ని. చార్మినార్ చుట్టూ 4 మినార్లు ఉన్నాయి, అందువలన దీన్ని చార్మినార్ అని అన్నారు.
ఈ చార్మినారు 430 సంవత్సరాల క్రితం కట్టారు. అంటే 1590లో దీన్ని కలరా నిర్మూలనకి స్మారక చిహ్నంగా దీన్ని నిర్మించారు. మన భారతదేశం మొత్తం చూసినట్టయితే ప్రతి ఒక్క సిటీకి ఒక ఐకాన్ అనేది ఉంది. అదేవిధంగా ఇక్కడ మన హైదరాబాద్కి ఒక ఐకాన్, అంటే హైదరాబాద్ అనగానే గుర్తొచ్చే ఒక అద్భుతమైన కట్టడం ఈ చార్మినార్. ఇక్కడ చూడవచ్చు ఎన్నో రకాలైన బ్యాంగిల్స్ కానివ్వండి, ఆర్నమెంట్స్ కానివ్వండి, చాలా రకాలైన వస్తువులను ఇక్కడ అమ్ముతున్నారు. షాపింగ్ ఎంతసేపు అయినా షాపింగ్ చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. ఇవి చూసిన తర్వాత మనం టికెట్ తీసుకొని చార్మినార్ యొక్క పైభాగానికి వెళ్ళి అక్కడి నుంచి వ్యూ ఎలా ఉందో అది కూడా చూద్దాం. ప్రతి ఒక్కరు ఇక్కడ ఫ్యామిలీస్ తోటి రావచ్చు. ఇక్కడ ఒకరోజు పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్రదేశాన్ని ఉన్న కొన్ని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ దీని చుట్టుపక్కల, అవి కూడా చూడొచ్చు. అదేవిధంగా షాపింగ్ కూడా చేయొచ్చు. చార్మినార్ చుట్టూ ఉన్న ప్రదేశం కూడా వెడల్పు చేసి చాలా పర్యాటకులకు సౌకర్యంగా తయారు చేశారు. సో ఇక్కడ టికెట్ ఛార్జ్ 25 రూపాయలు. టికెట్స్ని మనం లోపల ఎంటర్ అయిన తర్వాత టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది టికెట్ లైన్. టికెట్ తీసుకున్న తర్వాత పైకి ఎక్కడానికి మెట్లు ఉంటాయి, స్పైరల్గా మెట్లు ఉంటాయి, చాలా ఇరుగ్గా ఉన్నాయి. మెట్ల ద్వారా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. చూడొచ్చు పైన ఉన్నటువంటి డైమండ్ షేప్స్ ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా అకాస్టిక్స్ అంటే శబ్ద తరంగాలు అనేది అద్భుతంగా ఉంటాయి. ఇది మన ఈ టెక్నాలజీ గోల్కొండ కోటలో కూడా మనం చూడొచ్చు. సో రీసౌండింగ్ అనేది అద్భుతంగా ఉంటుంది దీనివల్ల. సో ఈ చార్మినార్ అనేది ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించారు. దీన్ని మహమ్మద్ కులీ కుతుబ్ షా 1590లో ఈ నిర్మాణాన్ని ప్రారంభించి చేశారు. సో ఈ చార్మినార్ ఎత్తు అనేది మొత్తం ఒక 160 అడుగుల ఎత్తు ఉంటుంది. రండి పైకి వెళ్దాం. ఈ మెట్ల ద్వారా చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది, లేకపోతే జారి పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ మెట్లు కూడా చాలా హైట్లో ఉన్నాయి, కాబట్టి ఎల్డర్స్ సీనియర్ సిటిజన్స్ చాలా కేర్ఫుల్గా ఎక్కాల్సి ఉంటుంది. ఒక్కరు మాత్రమే పట్టే మెట్ల దారి ఇది. పైకి వచ్చేసాం. సో ఇక్కడ నుండి మీరు చూడొచ్చు చార్మినార్ 4 వైపులా అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి పక్కనున్న మక్కా మసీదు, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా, షాపింగ్ అన్నీ కూడా ఇక్కడ నుండి బాగా కనిపిస్తాయి. ఈ చార్మినార్ పక్కనే మనం చూడాల్సిన
మిగతా ప్లేసెస్ ఏంటంటే లార్డ్ బజార్, లార్డ్ బజార్ అంటే దాన్ని చుడి బజార్ అని కూడా అంటారు, అంటే గాజులు బ్యాంగిల్స్ అమ్మే బజార్. సో ఆ బజార్ మొత్తం కూడా మీకు బ్యాంగిల్స్ స్టోర్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా పెల్స్, ఆర్నమెంట్స్ ఇలాంటివి బాగా ఉంటాయి. అదేవిధంగా ఎంబ్రాయిడరీ చేసినటువంటి బట్టలు షాప్స్ కూడా ఉంటాయి. లార్డ్ బజారే కాకుండా పక్కన మనకు ఒక 100 అడుగుల దూరంలోనే మక్కా మస్జిద్ ఉంటుంది, అది కూడా ఒక అద్భుతమైన నిర్మాణం. ఇక్కడ నుంచి ఒక 600 మీటర్స్ దూరంలో చౌమహల్ల ప్యాలెస్ కూడా ఉంది. చౌమహల్ల ప్యాలెస్ ఇంకొక అద్భుతమైన నిర్మాణం. సో ఈ మొదటి అంతస్తులో ఇక్కడ నుంచి మనం చూడడానికి సందర్శకులకి బాగుంటుంది. ఈ నుంచి చార్మినార్ కట్టడం లోపల ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని, అద్భుతమైన నిర్మాణాలు మనం చూడవచ్చు. అదేవిధంగా ఇంకా పైకి వెళ్ళినట్టయితే ఇంకొక అంతస్తు ఉంది, అక్కడ మసీదు ఉంది. సో చరిత్రకారులు ఇంకా చాలామంది చెప్పేది ఏంటంటే మనకు గోల్కొండ కోట నుండి ఈ చార్మినార్కు సొరంగ మార్గం ఉందని కూడా చెప్తారు. ఇదే లార్డ్ బజార్ వెళ్ళే దారి. చూసిన తర్వాత మనం పక్కనే ఉన్న మక్కా మస్జిద్ కూడా వెళ్దాం, దాన్ని కూడా దర్శించుకుందాం. ఎన్నో రకాలైన గాజులు, ఆభరణాలు, అదేవిధంగా ఈ బట్టల షాప్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. ఇదే మక్కా మసీద్ ఎంట్రన్స్. ఈ మక్కా మసీద్ ఉదయం 4 నుంచి సాయంత్రం 9:30 వరకు కూడా ఓపెనే ఉంటుంది. దీని ఎంట్రీకి ఫీజు ఏమీ లేదు, ఎవరైనా లోపలికి వెళ్ళవచ్చు. మక్కా మసీద్ను 1617లో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మాణం ప్రారంభించారు. ఇది 1694లో నిర్మాణం పూర్తయింది. మక్కా మసీద్ నిర్మాణానికి 8,000 మంది పనివాళ్ళు పనిచేశారు. 77 సంవత్సరాలు పనిచేసి దీన్ని నిర్మించడం జరిగింది. ఈ మక్కా మసీద్ నిర్మాణం కోసం మక్కా నుండి ఇటుకలు తీసుకొచ్చారు కొన్ని, వాటితో మధ్య ఆర్చిలో నిర్మాణంలో ఉపయోగించారని చెప్తారు. దానివల్ల ఈ మసీద్ పేరుని మక్కా మసీద్ అయిందని చెప్తుంటారు. ఈ మసీద్ లోపల నిజాంల సమాధులు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా చార్మినార్ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక పెద్ద పాండ్ ఉంది ఇక్కడ. ఇది కూడా ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించారు. సో ఎవరైనా సరే చార్మినార్ చూడాలని అనుకున్న వాళ్ళు ఆ రోజు చార్మినార్తో పాటు మక్కా మసీద్, చౌమాలా ప్యాలెస్, అదేవిధంగా ఈ చుట్టూ ఉన్నటువంటి షాపింగ్ ఏరియాస్ను కూడా చూడొచ్చు. సో తప్పకుండా చూడాల్సిన ఒక ముఖ్యమైన ప్లేస్ హైదరాబాద్లో, టూరిస్ట్ ప్లేస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.